వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డ్వాక్రా మహిళలకు ఆసరా మూడో విడత నిధులు విడుదల కార్యక్రమం ఆనపర్తి నియోజకవర్గం రామేశ్వరం గ్రామంలో గ్రామ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పెదపూడి మండల వ్యాప్తంగా 14 కోట్ల రూపాయలు ఆసరా కింద మంజూరు చేశారని, నిరాటంకంగా మూడవ విడత డ్వాక్రా మహిళలకు ఆసరా నిధులు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, రాబోయే రోజుల్లో అందరూ జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలియజేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ, స్వయం సమృద్ధి సంఘాల ద్వారా మహిళలు నెలకొల్పుతూ యూనిట్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో కాకినాడ జిల్లా నిలిచిందని, సహాయ సమృద్ధిక సంఘాల మహిళలు ప్రభుత్వం ఇస్తున్న నిధులను సరైన విధంగా పెట్టుబడి పెట్టి ప్రగతి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పేపకాయల వెంకట లక్ష్మి వెంకటరమణ, ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, వైసీపీ మండల కన్వీనర్ గుత్తల రమణ, నాయకులు గాజుల మణికంఠ, గోపి సుబ్రహ్మణ్యం, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సుమారు 7 కోట్ల వ్యయంతో గ్రామంలో వివిధ రోడ్లు డ్రైన్లు అన్ని కూడా అభివృద్ధి చెందినవి జరిగినాయి. గ్రామంలో అంటే మీ సర్పంచ్ మరి చిన్నబాబు గారు, మరి చిన్నబాబు గారికి ఎప్పుడు ఏ గ్రాంట్ ఇచ్చినా గ్రాంట్ వచ్చే వరకు కూడా ఆలోచించకుండా అవసరమైతే ఎప్పుడు 2 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా గ్రామంలో ఆయన ముందు సొంతంగా పెట్టుబడి పెట్టి గ్రామాభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. నిజంగా ప్రతి సర్పంచ్ ఈ రకంగా చేస్తే మాకు అసలు పనే ఉండదు, అంతా వాళ్ళే చూసేసుకుంటారు. మరి ఇంత మంచి సర్పంచ్ ఉన్నందుకు మీ అందరూ కూడా అదృష్టవంతులు ఎదిచారంటే, గతానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామాభివృద్ధి విషయం మీకే బాగా తెలుసు గ్రామంలో ఉన్న వాళ్ళకి. మరి మీ అందరూ కూడా రాను రోజుల్లో కూడా ఇదే విధంగా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వచ్చిన తర్వాత మహిళలకు ఏ రకంగా మరి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నారా అన్నది మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా చరిత్రలోనే లేదు. మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రవేశపెట్టినటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళల పేరు మీద ఆయన మరి అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు మరి లబ్ధిదారులే మీ అందరికీ కూడా బాగా తెలుసు. మరి ఎవరైతే బాబు సోదరి ఉన్నారో ఆర్థికంగా వెనుకబడి అర్హత ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15 ఇస్తున్నారు. గతంలో ఎప్పుడు ఈ రకంగా ఇచ్చినారు కాదు, 3, 4, 5 మోతుబాలు ఉండేవారు. ఆ కాపు కార్పొరేషన్ ద్వారా 4 లక్షలు 5 లక్షలు వాళ్ళే లోన్ వాళ్ళే తెగేవారు, కానీ పేద కాపు సోదరి మనకి ఎవరు కూడా ఎప్పుడు ఇచ్చేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ చూస్తలేదు వాళ్ళు ఎవరా ఏంటా అన్నది కాదు, వాళ్ళకి అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు. మరి చూడండి, ఇప్పుడు కాపు నేస్తం వచ్చే సోదరి మనకి గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా 1 రూపాయి ఇచ్చిందా అన్నది ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మిగతా అగ్రవర్ణానికి సంబంధించి ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకు కూడా మరి ఏం లేదు. అమ్మ ఒడి, మరి అమ్మ ఒడి కూడా ఏ రకంగా అమలు చేస్తున్నారన్నది మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి బీసీఎస్సీ మైనార్టీకి సంబంధించి మరి ఎవరైతే మరి అర్హతతో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 18,700 రూపాయలు వాడుకోవడం ఇవ్వడం జరుగుతుంది. రైతులకు రైతు భరోసా, అదేవిధంగా ఇన్సూరెన్స్, గతంలో ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఈ రకంగా ఇన్సూరెన్స్ రాలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ రకంగా ఇన్సూరెన్స్ కూడా రైతులకు పంట నష్టానికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి డ్వాక్రా సోదరి మనం మీ అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రకంగా చేస్తానని ఏ రకంగా మరి మోసం చేశాడన్నది మీ అందరికీ కూడా తెలుసు. కేవలం ఎలక్షన్ ముందే పసుపు కొనిచ్చారు, కానీ ముందులో 1 రూపాయి కూడా రద్దు చేయలేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు చెప్పినట్టుగానే ఆల్రెడీ 2 విడతలు రద్దు చేయడం, 3 విడత ఇప్పుడు రద్దు చేయడం జరిగింది, 4 విడత రేపు వచ్చే ఫిబ్రవరిలో మళ్ళీ 4 విడతలు కూడా రద్దు చేస్తామన్నారు. చూడండి, 8 లక్షల రూపాయలు పేదవారికి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఇవ్వలేదు. కారణం అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం ఆ నాయకులు కార్యకర్తలు లేదైతే ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ దగ్గరకే సరిపోయేది, కానీ
సామాన్య ప్రజలకు ఎప్పుడు వచ్చేది ఉంచాలి అంటే నాకు రాష్ట్రం రాదు అలా అనుకోకూడదు ఎవరైనా ఎప్పుడైనా మీ పక్కన వాళ్ళకి అవసరం ఉండొచ్చు మీకు ఉండకపోయినా సో అది కూడా కంచి పట్టుగా ఏమైనా ప్రభుత్వం ఇచ్చింది అది సద్వినియోగం తప్పకుండా చేయాలి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మంచి ప్రోగ్రాం పెట్టినందుకు ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా సర్పంచ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే జిల్లాలో ఇది మొదటి ప్రోగ్రాం మీకు చాలా మంచి సర్పంచ్ గారు చాలా మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంత డాక్టర్ గారు కూడా ఉన్నారు ఎమ్మెల్యే గారు సో అంత మంచిగా మీ అందరికీ చూస్తున్నారు తప్పకుండా మీరు కూడా సహకరించాలి తప్పకుండా మీ ఈ ఉగాది జరిగింది సో కొత్త సంవత్సరంలో మీకు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు అందరూ ప్రగతి చెందాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.